నాది ఎంబీఏ 2021 పాస్డ్ అవుట్ 10th ఇంటర్ డిగ్రీ సర్టిఫికెట్స్ అన్ని కాలేజ్ లోనే ఉన్నాయి ఎందుకంటే ఫీస్ రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు ఇప్పుడు మేము అవి తెచ్చుకోవాలంటే 40,000 కట్టాలి ఎంబీఏ సర్టిఫికెట్ కి అప్లై చేసుకోవాలన్నా కూడా ఇప్పుడు 20,000 కట్టాలి మేము ఎక్కడి నుండి తీసుకొని రావాలని అడుగుతున్నాం నెక్స్ట్ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకేమైనా మా సర్టిఫికెట్లు మాకు ఎనికి ఇప్పియాలని మేము కోరుకుంటున్నాం సార్ ఒకటి అలానే ఉన్నాయి వాళ్ళ దగ్గరే ఉన్నాయి సార్ సర్టిఫికెట్స్ ఏమంటే ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు మేమేం చేయగలం అంటున్నారు సార్ వాళ్ళు మాకు ఎంబీఏనే కాదు ఈ రోజు మన పిల్లలు డిగ్రీ చేసినా ఇంజనీరింగ్ చేసినా సర్టిఫికెట్ రాట్లా ఈ విద్యా దీవెన వసతి దీవెన అన్న పేరుతో రేపు అధికారులకు వచ్చిన తర్వాత వన్ టైం సెటిల్మెంట్ వాళ్ళతో చేసి పాత ఫీ రీయింబర్స్మెంట్ మళ్ళీ తీసుకొచ్చి మీకు మీ సర్టిఫికెట్లు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ తీసుకుంటుంది ఎందుకంటే ఫర్ నో మిస్టేక్ ఆఫ్ యువర్స్ మీరు ఈరోజు ఇంత ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు ఇది పోవాలి రేపు అధికారులకు వచ్చిన వెంటనే మేము మొదటిలోనే తీసుకున్న నిర్ణయం ఇది